ఇప్పుడు నాద బ్రహ్మానంద రూపంలోంచి నాదోపాసనలోకి దిగుతున్నాం. త్యాగరాజ నాదోపాసనలోకి మనం ప్రవేశిస్తున్నాం. త్యాగరాజ సంగీతం పాట కచేరీ కాదు, అది నాదోపాసన. ఏమిటయ్యా నాదోపాసన? త్యాగరాజ దృష్టిలో సంగీతం అంటే ఏమిటి? ఒక మహాసంగీతకారుడు, సంగీతం అంటే గుర్తుకొచ్చే మహానుభావుడు దృష్టిలో సంగీతం ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన దృష్టిలో సంగీతం అంటే ఏమిటి? అసలు సంగీతం అంటే ఆయనకి రాముడే సంగీతం, సంగీతమే రాముడు. ఇది ఆయన దృష్టి కాదు, వేదం దృష్టి. వేదంలో మనకి ఛాందోగ్యోపనిషత్తులో మాట ఉన్నది, ఓమిచ్చేతరక్షరముద్గీతముపాసీత అని. ఓం మనబడేటువంటిదే పరబ్రహ్మతత్వము అని అంటూ ఒక అద్భుతమైన రహస్యం చెప్తారండి. మనందరం కూడా శబ్దబ్రహ్మోపాసన చెయ్యనిది పరబ్రహ్మను పొందలేము. శబ్దబ్రహ్మోపాసన అంటే సంగీతం విధమైన శబ్దబ్రహ్మోపాసన, అంతే కదా, శబ్దబ్రహ్మమే కదా. మీరు మంత్రమో నామమో జపిస్తారు, ఇది శబ్దం కాదా? అది శబ్దమే. కాదండి, మాదంతా వేదాంతం. ఆ వేదాంతం కూడా ఆ వేదాంత శాస్త్రంలో ఉన్న శబ్దరూపమైన వాక్యాల ద్వారానే తెలుసుకోవాలి కదా. అక్కడ కూడా అదే పనికి వచ్చింది, అహం బ్రహ్మాస్మో మహావాక్యములు మననం చేయాలి, అది శబ్దం కాదా? నాదయోగం అని ఒక యోగం ఉన్నది, అది ఈరోజు చెప్పుకుంటున్నాం మనం. నాదయోగం బాగా ఆలోచిస్తే ఈ నాదయోగమే సర్వ మంత్రములు, సర్వ యంత్రములు, సర్వశాస్త్రములు, అదే రహస్యం, ఇదే శ్రీ విద్యా పరమార్థం. ఇంత చైతన్యం నీలో ఉందే, ఈ చైతన్యం నీలో శబ్దరూపంలో నాదరూపంలో ఉంది, ఉందా లేదా? నువ్వున్నావా లేవా అని చూడడానికేమో నాడి పడతట. నీ నుంచి నిరంతరం ప్రాణశక్తి ప్రసరిస్తుందో లేదో అనేది చూడాలి. ఇదంతా నాదరూపంలోనే జరుగుతుంటుంది. అయితే వినబడేది వినబడనది అని, చెవికి వినబడేది ఆహత శబ్దం, వినబడనది అనాహత శబ్దం. ఈ అనాహత శబ్దంగా మీలో నాలో అందరిలో ఆ నాదం ఉంది, అది వినగలగాలి. అక్కడ వినబడే నాదాన్ని విను. ఆ నాదం వినడానికి చేయాల్సిన సాధన, ఆ సాధనలో ఎన్నో చెప్పారు. ఒకట మంత్రోపాసన. అసలు ఈ ప్రపంచం మొత్తానికి సారంట భూమిట, ఎసెన్స్. ఎందుకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ భూమికి సారమేమిటి అంటే జలము అన్నారు ఇక్కడ. ఈ జలానికి సారం ఏంటంటే ఔషధులు అన్నాడు, సస్యములు. వాటి సారం ఏంటంటే పురుషుడు. పురుషుడి సారం ఏంటి? పురుషుడు అంటే జీవుడు. వీడి సారం ఏమిటి అంటే వాక్కుట. వాక్కు పురుషుడి సారము, ఎంత గొప్ప మాట. దీనికి సారం ఏమిటంటే రుక్కులు. రుక్కులకి సారం ఏమిటంటే సామము, సామగానం, అది సారంట. దానికి సారం ఏంటంటే ఓంకారము అన్నాడు ఇక్కడ. ఓంకారానికి సారము ఏమిటి అయ్యా? ఓంకార స్వరూపమే పరమాత్మ, అది రసాలన్నిటికంటే గొప్ప రసం, అదే రసం. సయేష రసానాం రసతమః పరార్థ్యో అష్టమోయం ఉద్గీతః సామన ఉపాసనం సాధు. ఇది ఛాందోగ్యోపనిషత్తులో పెట్టింది, దీని సామన ఉపాసన అన్నారు ఇక్కడ. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. కనుకనే ఉద్గీతం అంటే ఓంకారం, ఓంకారవాచ్యమైన పరతత్వం వీటన్నిటికీ సారమైపోయాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాం, కానీ సృష్టి మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కనుక సృష్టికి సారమైన వాడెవడు? పరమాత్మ. ఆ పరమాత్మ అయిన సార వస్తువుకి దగ్గరదేది ఓంకారం, దానికి దగ్గరదేది సామము. ఆ సామమే ఉపాసించు అన్నాడు ఇక్కడ. అక్కడి నుంచి నువ్వు అక్కడికి వెళ్ళిపోగలవు సులభంగా. కనుక సామ ఉపాసన సామము, దీనికే సామగానము అన్నాము. ఇప్పుడు సామగానం అంటే సామవేదం వచ్చింది మనకి ఇక్కడ. ఈ సామగానము సామవేదమే పరమాత్మతత్వానికి దగ్గరది. వేదవాక్యాల్లో సామము, అందుకే దేవతలు కూడా సామానికి సంతోషిస్తారట. సామం అంటే ఏంటో తెలుసా? ఏమిటి? లొంగ దీసుకొనుట, ఇది అర్థం. సామం అంటే లొంగ దీసుకొనుట, ప్రేమగా లొంగ తీసుకోవడానికి సామం అంటారు. ప్రేమగా లొంగ తీసుకోవాలట, అది సామం అంటే. సామగానం నాదాత్మకంగా స్వరాత్మకంగా ఉంటుంది. ఆ సామగానానికి లొంగిపోతారు దేవతలు. కానీ దేవతలు లొంగిపోవాలంటే ఏంటి దారి? సామగానం చేయాలి. సామవేదాదిదం గీతం సంచగ్రాహ పితామహ అని నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పిన మాట. అందుకు సామగానం అంటే అది. ఈ సామగానం యొక్క సారమే ప్రణవం, ప్రణవ సారమే పరమాత్మ. ఆ ప్రణవసారుడు, సామగాన లోలుడు, సామగాన రూపుడైన ఆ రాముడే నాదము, నాదమే రాముడు. అందుకే త్యాగరాజ దృష్టిలో సంగీతాత్మకమైన నాదానికి రాముడికి భేదం లేదు. సంగీత రత్నాకరణలో సాంగధరుడు చెప్తున్నాడు, నకారం ప్రాణనామానం దకార మరలం విదుహు జాతం ప్రాణాగ్ని సంయోగాత్ తేన నాదోభిదీయతే. నాదం అన్నాను, డెఫినేషన్ అక్కడ ఇచ్చారండి సంగీత శాస్త్రంలో. నాదం అన్నామే, ఎందుకు ఆ మాట వచ్చిందంటే నా అనేది వాయువుని తెలియజేస్తుంది, ప్రాణశక్తిని చేసే నకారం ప్రాణనామాన, దకారం దహన అనల శక్తిని తెలియజేస్తుంది. నా ద అంటే ప్రాణ అగ్ని, ఈ రెండింటి వల్ల పుట్టింది కనుక నాదం అన్నారు దాన్ని. నాదం అనే పేరు అందువల్ల వచ్చింది.
మీరు ఇది భావించగలిగితే ఆ దివ్యమైనటువంటి అప్రాణగానం సామగానం కనుక సామన ఉపాసితండి నీ ప్రాణరూపంలో ఎవడ తిరుగుతున్నాడో తెలిస్తే ఈశాన ప్రాణద ప్రాణ తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నది అంతా కూడా. అందుకు ఆ నాదస్వరూపమే రాముడు, ఆ నాదస్వరూపమే శివుడు. నాదతను మనిషం శంకరం నమామిమే మనస శిరస. ఈ చిత్తరంజని రాగం ప్రత్యేకత ఏమిటంటే ఇవి సామగాన మూర్ఛనలోంచి పుట్టేటి రాగం. సామగానం చేసేటప్పుడు ఏ స్వరాలు వాడతారో అవే చిత్తరంజనలో ఉన్నాయి. అది ప్రత్యేకత. చిత్తరంజని రాగములో సామగానంలో వాడే స్వరమును మాత్రమే నిక్షిప్తం చేశాడు మహానుభావుడు. అంటే మీరు ఈ కీర్తన విన్నా, పాడగలిగితే పాడినా సామగాన ఫలం వస్తుంది. త్యాగరాజ కీర్తన వినండి ముందు, ఏమి అర్థమైనా అర్థం వినండి. వింటే మీకు తెలియకుండా సంగీతం జరుగుతుంది. అటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. కనుకనే నాదతను మనిషం శంకరం నమామిమే మనసా శిరస. ఆ నాదస్వరూపం అంతా కలిపితే ఆయనే శివుడు. శివుడా రాముడా? ఇందాక రాముడు అన్నారండి. ఆ భేదాలు ఎప్పుడో పోయి ఉంటాయి ఈ పాటికి. నాదతను మనిషం శంకరం నమామిమే మనసా శిరస. ఏమిటయ్యా నాదస్వరూపం? మోదకరా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సామగానమే ఆనందం కలిగిస్తుంది కదా దేవతలకు కూడా. అంతేకాదు పాట వింటే తలూపని వాడేవాడండి బాబు. ఏ భాషలో ఉన్న సంగీతాన్ని తలూపేస్తాం. అందుకే ఆ శక్తి ఉన్నది ఇది. అందుకే మోదకర. నిగమోత్తమ సామవేద సారం. నిగమోత్తమము అంటే వేదాల్లోకెల్లా ఉత్తమమైనది సామవేదం. ఎవరన్నారు? కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో అన్నాడు, వేదానాం సామవేదోస్మి అని. అందుకే నిగమోత్తమ సామవేద అనడంలో ఇంత ప్రత్యేకత ఉంది. నిగమోత్తమ సామవేద సారం. ఈ సంగీత విద్య అంతా కూడా సామవేద సారం. సారం వారం వారం నాదతను మనిషం శంకరం. వారం వారం అంటే మాటి మాటికి. మోదకర నిగమోత్తమ సామవేద సారం. ఏమిటయ్యా సామవేద స్వారం? సప్తస్వర విద్య. సప్తస్వరాలు ఎక్కడి నుంచి పుట్టాయి? సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ ఫాలం నాదతను మనిషం శంకర. చిన్న కీర్తన ఎంత పెట్టాడండి మహానుభావుడు. సద్యోజాతాది పంచవక్త్రజ. శివతత్వం ఎప్పుడు పంచముఖం. ఆ పంచముఖతత్వమే శివతత్వం. పంచముఖాలు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానానబడే ముఖములు. నాలుగు ముఖాలు నాలుగు దిశల్లో చూస్తే ఈశాన ముఖం పైనుంది. ఈ నాలుగు ఐదు ముఖాలతో ప్రకాశిస్తున్నాడు స్వామివారు. ఇందులోంచి పుట్టేటి సప్తస్వరాలు. ఐదు ముఖాలు ఏడు స్వరాలు ఎలా నమ్ముతాం? అంటే మౌలిక స్వరములు ఐదని, దాని జన్యములు మరో రెండని ఇలాగేవో శాస్త్రం చెప్తోంది. కానీ మన సంగీత శాస్త్రపు లోతులకు వెళితే ఏం చెప్తున్నారంటే సప్తస్వర నిచయ సహిత అన్నారు ఆయన ఇందా కీర్తనలో నాదలోలుడు. నిచయ అంటే గుంపు. సప్తస్వరం కలిప కూటముట. సప్తస్వర కూటములు మొత్తం ఐదు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. ఒక్కొక్క ముఖం నుంచి సప్తస్వరములు ఐదు కూటముల్లో పలకబడ్డాయి అన్నాడు. ఎందుకంటే స్వరానికి కూడా స్థాయి భేదం బట్టి రకరకాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు చెప్తున్నది ఏంటి, ఐదు ముఖముల నుంచి అంటే సప్తస్వరములు ఐదు ముఖాల నుంచి వచ్చాయి అంటే ఏడు ఐదులు వేసుకోండి. ఐదు స్థాయిలు ఉన్నాయటండి సంగీత స్వరాలకి. మనం అందరికీ తెలిసిన మూడు స్థాయిలు మంద్ర మధ్యమ తార. మంద్ర మధ్యమ తార శైలి మాత్రమే మానవులు అనగలరట. ఇంకెవరు? మానవులు మాత్రమే మంద్ర మధ్యమ తార స్థాయిలు అనగలరు. పశుపక్షులకి ఇంత సంపూర్ణంగా శబ్దం పలికే శక్తి లేదు. పశువుల్లోనే సంగీతం ఉంది, పక్షుల్లోనే సంగీతం ఉంది. అన్ని స్వరాలు పలకగలిగేది మానవుడు. కానీ సజ్జోజాతాది పంచవక్త్రజ అన్నప్పుడు ఐదు స్వరస్థాయిలు ఉన్నాయి. ఇప్పుడు మంద్ర మధ్యమ తార కాకుండా అనుమందర అని ఒక స్థాయి ఉంది. అనుమందర అతితార అంటే మంద్రస్థాయి కంటే క్రిందకు ఉంటుంది. అది అతితార, తార కంటే పైన ఉంటుందిట. అది మన అనలం. ఈ ఐదు స్థాయిల్లోంచి సప్తస్వర కూట విద్య వస్తోంది కనుక ఐదు స్థాయిలకి ఐదు ముఖములు చెప్పారు ఇక్కడ. అది సజ్జోజాత అది పంచవక్త్రజ. ఏమి గొప్ప మాట అన్నాడు త్యాగరాజస్వామివారు. సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం. అయితే మీరు చెప్పే సప్తస్వర విద్య పాడే విద్య అంతా కూడా కాలం మీదే ఆధారపడి ఉంటుంది. అవునా లేదా? కాలం టైమింగ్ అని అంటాం. టైమింగ్ని అనుసరించే తాళం. అందుకే పాడుతున్నప్పుడు తాళం వేసుకోకపోతే కష్టం. టైమింగ్ అనమాట. తాళం అంటే నథింగ్ బట్ టైమింగ్. ఏ స్వరం ఎంత, ఏ రాగం ఎంత అనేటువంటి చెప్పగలిగేది తాళం. అది టైమింగ్ డిసైడ్ చేస్తుంది. కనుక మనం మాట్లాడే మాటలు పాటలు అనే టైమింగే. కనుక సప్తస్వర విద్య టైమింగే. దీన్ని జాగ్రత్తగా నువ్వు చూడగలిగితే కాలబద్ధమైన సంగీతము నిన్ను క్రమంగా ఎక్కడికి తీసుకెళ్ళాలంటే కాలాతీతమైన సంగీతానికి తీసుకెళ్ళాలి. కాలాతీత సంగీతం ఒకటి ఉందిట. అదేమిటి అంటే ఈ కాలంలో నేను చెప్పలేనది. అది శుద్ధనాద విద్య అంటారు. అది
ఇది కాలబద్ధం, అది కాలాతీతం. ఇందాక చెప్పినట్టు బిందులోకి తెచ్చుకున్న గంగాజలం బిందుకు అతీతమైన గంగాజలంలాగా కాలబద్ధమైన నాద విద్య నువ్వు తీసుకున్నావు. అసలు నాద విద్య అనంతమైన శుద్ధ నాద విద్య. మొత్తానికి ఆ శుద్ధ నాద విద్య ఏదుందో ఈ కాలబద్ధమైన నాదము ద్వారా దాన్ని వెళ్ళు. వెళితే నువ్వేమవుతావంటే ఈ శివుడే ఇది గనక, ఆయన మహాకాలుడు గనక కాలాతీతమైన స్థితికి నేను తీసుకువెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు విదళిత కాలం అక్కడ వేశాడండి. అక్కడ విదళిత కాలం, కాలాన్ని చేదించుకువెళ్ళిపోయాడు అక్కడక్కడ. విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం. ఇప్పుడు చెప్పండి త్యాగరాజ కీర్తనలు ఏమిటి? సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాద తనుమనిషం శంకరం. ఆ సంగీత జ్ఞానం ఈ విశేష జ్ఞానములు కలిస్తే ఎంత యోగం పొందవచ్చో. అది కనుక సంగీత శాస్త్రం నేర్చుకున్న వాళ్ళందరికీ రెండు చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంత ధన్యులు, హాయిగా పాడుకుని తరించిపోతున్నారు. వారికి నమస్కారం. ఇక్కడ నాదతను అనిశం శంకరం నమామి మే మనసా శిరసా 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 నాదతను అనిశం శంకరం నమామి. మోదకరం నిగమోత్తమ సామ వేదసారం వారం వారం నాదతను మోదకరం నిగమోత్తమ సామ వేదసారం వారం వారం నాదతను అనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాదతను అనిశం శంకరం నమామి. సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం నాదతను సరిగమ పదని వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం
நாதத்தனும் அனிசம் சங்கரம் நமாமி மே மனசா சிரச நாதத்தனும் அனிசம் சங்கரம் நமாமி. பரம புருஷ
சகல புவநாதர பரமபுருஷ சகல புவநாதர பரமானந்த ஸ்வரூப சம்போ பரமபுருஷ சகல புவநாதர பரமானந்த ஸ்வரூப சம்போ பராத்பர பாபகர கானமூர்த்தி சங்கர முரளி பக்தவ சங்கர சங்கரா பாகி ஜெகதீஸ்வர புரகர மாபாகி சகல லோகாதர கீராபாகி ஜெகதீஸ்வர பாகி ஜெகதீஸ்வர பாகி ஜெகதீஸ்வர ஹரி ஹரி.
నగాత్మజ మనోహరం నమామి. నగాత్మజ మనోహరం నమామి, నగాత్మజ మనోహరం నమామి, నగాత్మజ మనోహరం నమామి. నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి, నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి. నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి. నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి. మృగాంకధరం వాగీజ వినుతం, మృగాంకధరం వాగీజ వినుదం, మృగాంకధరం వాగీజ వినుతం యోగీశ్వర భావిత ప్రభావం. మృగాంకధరం వాగీజ వినుదం యోగీశ్వర భావిత ప్రభావం. నగాత్మజ మనోహరం నమామి. నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి. నీలలోహితమపరాజితం కరుణాలవాలం, నీలలోహితమపరాజితం కరుణాలవాలం శ్రీశీలవాసం. నీలలోహితమపరాజితం కరుణాలవాలం శ్రీశైలవాసం. ఐల బిల సఖం ఐల బిల సఖం మంగళప్రదం, ఐల బిల సఖం మంగళప్రదం. బాలమురళీగాన విలోలం ఐల బిల సఖం మంగళప్రదం, బాలమురళీగాన విలోలం. నగాత్మజ మనోహరం నమామి. నగవైరి వినుతం భవం నిరతం నగాత్మజ మనోహరం నమామి. Ah
హరి உரகதர உமாபதே
గదర ఉమాపదే పురగదర ఉమాపదే శరణాగత జనోపేద శశిధర కరగర ప్రియ మురళీ గాన వినోద పరమేశ్వర పాలయ శుమ శరణాగత జనోపేద శశిధర కరగర ప్రియ మురళీ గాన వినోద పరమేశ్వర పాలయ శుమ శరణాగత జనోపేత శశిధర కరగర ప్రియ మురళీ గాన వినోద పరమేశ్వర పాలయ సుమాం శాంగరి మనోహర భవ పరమేశ్వర పాలయ పాలయ
Shambho Mahadeva Shankara Girija Ramana Shambho Mahadeva Shankara Girija Ramana Shambho Mahadeva
శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక అంబోరుగలోచన పదాంబుజ భక్తియుం దేహి శంభో మహాదేవ శరణాగత జనరక్షక అంబోరుగలోచన పదాంబుజ భక్తియుం దేహి శంభో మహాదేవ శంకర గిరిజ రమణ శంభో మహాదేవ పరమ దయాకర శుభకర వర గంగాధర ధరణీధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస పరమ దయాకర శుభకర వర గంగాధర ధరణీధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస పరమ దయాకర శుభకర వర గంగాధర ధరణీధర భూషణ త్యాగరాజ వర హృదయ నివాస సురబృంద కిరీట మణి సురబృంద కిరీటమణి వరనీరాజిత పాద సురబృంద కిరీటమణి వరనీరాజిత పాద కోరివాస సుందరేజ ఈజ పరాత్పర మృగధర శంభో మహాదేవ త్యాగరాజ వర హృదయ నివాస సురబృంద కిరీటమణి వర నీరాజిత పాద కోరివాస సుందరేజ ఈజ పరాత్పర మృగధర శంభో మహాదేవ శంకర గిరిజ రమణ శంభో మహాదేవ మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ శరణాగత జనరక్షక శంభో మహాదేవ జనరక్షక శంభో మహాదేవ
Mabadaba, Paba,
గమపమ మామ రిగమగ పాప గమపమ దరవ మగమ పమబ పబబ పసప పపప మదబ ప గపమ మ రిమగ గ పమబ మ పమబ మ గమగ రిగ గమబ రిగ సరి నిస రిస 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 గరి మగ పమ నిర ని స రి గ గ గ స ప స ప స ప స ప ద రి ద ప మ ప ద ప మ ప ద ని ద ప మ ప ద ప మ ద ప మ ప మ గ మ ప ద ద ప మ గ రి గ మ ప ద ని ద ప మ ప ద ని ద రి ద ప మ ప ద ప మ ప ద ప మ ప ప మ గ ప మ గ రి గ గ గ ప మ గ మ గ రి గ గ మ గ రి గ గ మ గ రి రి మ మ మ గ రి గ మ గ రి గ రి సని ప మ ప ద మ గ రి స ప మ ప ద మ గ రి స మ గ మ ద మ గ రి ని గ రి ని మ గ రి ని 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 ద మ గ రి సని ద ని ద ప మ రి ని ని ద ప మ గ రి స ని మ య మ మ ద మ గ రి స ని గ రి గ ర రి మ ద గ మ రి గ రి స ని స ద ద ద ద ద ద ద ద స ని ద ప మ గ మ ప ద ని 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 ద ప మ ద ద ద ద ద ద ద ద ద ప మ గ ప ప ప ప ప ప ప ప ప గ రి మ మ మ మ మ మ మ మ గ రి గ గ రి మ మ గ ద ద మ ని ని ద ద ద ని ని ద గ రి మ య మ మ ని ri da ri ga ma ba da ri da ri da ga ri da ri da ri da ni da ni da ni da ni da ri da ri da ri da ba ri da ma ri da ga ri da ri ri da ri da ga sa ma ga ri da ni da ni da ri da ri da ni da ba ma ba da ni da ni ga ri da ni da ni da ri da ni da ba ma ga ri ga 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 ma ma da ri 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 ga ga ma ma ri 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 ga ga ma ri 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 ma ni da ma da ma ga ma ga ri da ni da sa ni da ba ma ni da ba ma da ba ma ga ma ba da ni da ri da ga ri da ni da ni da ni ga ri sa ni da ri da ni da ba da ni da ba da ri sa nida nida badani dabamanida pavavaradni gari tanida nida nida badani dabadamai ga deva
శరణ పదాంబుజవతి దేహి శంభో మహాదేవ శంకర గిరిజా రమణ శంభో చరణాంభోజ భక్తి దేగి మే సదా భోసింభూతవగిన 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 చరణాంభోజ భక్తి దేగి మే సదా భోజంభో
ఈజ పాపనాజ ఉమామహేజ ఈజ పాపనాజ ఉమామహేజ ఈజ పాపనాజ ఉమామహేజ దాస పోషగాదవదన వరేజ ఈజ పాపనాజ ఉమామహేజ దాస పోషగాదవదన పరేజ భోజీన చరణాంభోజ భక్తి దేహి మే సదా భూసురాది సద్భక్తవర కల్పభూరుగ మురళీగాన ప్రియ భూసురాది సద్భక్తవర కల్పభూరుగ మురళీగాన ప్రియ భోగి భూషణ విభూతి ధారణ భోగి భూషణ విభూతి ధారణ విభో సదా శివ భాగి మాం కాని శంభో శంభో తావకీన చరణాంభోజ భక్తిం దే